ఈ మధ్య కాలంలో చిండుతో బాధపడుతున్న వారిలో ఎక్కువ శాతం యువతనే. దీనికి కారణము రోజుకొక రకం షాంపూను వాడడం వలన, అది కూడా కెమికల్స్ తో కూడిన షాంపూస్ వాడడం వలన త్వరగా స్కల్ప్ అంతా చిరు వ్యాపిస్తుంది. తెలుసో తెలియకో మనం వాడుతున్న ఈ కెమికల్ షాంపూస్ వలన మన తలలో డాండ్రఫ్ వ్యాపించి దాని ద్వారా విపరీతమైనటువంటి తట్టుకోలేనటువంటి దురదతో మనందరమూ బాధపడుతున్నాము. అవునా? నీటి కాలుష్యము, టెన్షన్స్ లాంటి పలు కారణాల వల్ల కూడా చిండు వస్తుంది. చిండును అరికట్టడానికి కొన్ని చిట్కాలు తెలుసుకుందాం. ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సిడార్ వెనిగర్ ని తీసుకుని దానిలో పుదీనా ఆకుల రసాన్ని కలిపి బాగా మిక్స్ చేసి స్కల్ప్కు అంటేలా బాగా పట్టించి ఒక అరగంట సేపు తర్వాత తల స్నానం చేయాలి. అలాగే అల్లవేరా గుజ్జును ఒక కప్పు తీసుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ కలిపి స్కల్ప్కు బాగా పట్టించి నెమ్మదిగా రెండు చేతుల వేళ్లతో హెడ్ మసాజ్ చేయాలి. ఇలా ఒక 5 నిమిషాలు మసాజ్ చేసిన తర్వాత 1 గంట సేపు తర్వాత తల స్నానం చేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ యాపిల్ సిడార్ వెనిగర్ ని 1 కప్పు మెంతి ఆకుల పేస్ట్ తో కలిపి ఈ మిశ్రమాన్ని స్కల్ప్కు అంటేలా అప్లై చేసి 1 అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన చాలా వరకు చిండు బాధ నుండి తప్పించుకోవచ్చు. అలాగే మనం తీసుకునే ఆహారంలో వైటమిన్ B6, జింక్, బయోటిన్ సమృద్ధిగా ఉండేలా చూసుకోండి. ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుగు టాబ్లెట్స్ ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.